ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతి యజ్ఞం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తాడిపత్రిలోని జీవీపీ కాలనీలో ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నాము. ఇక్కడ గృహప్రవేశం పూర్తి చేసుకున్న 1 సెంటులో అద్భుతంగా నిర్మించిన మోడల్ హౌస్ను పక్కా కొలతలతో మీకు షేర్ చేయబోతున్నాను. ఇలాంటి హౌసెస్ చాలా వరకు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే వాటన్నింటిని వాచ్ చేసి అందులో మీకు ఏదైనా హౌస్ ప్లాన్ నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు వాచ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, 1 సెంటులో అద్భుతంగా నిర్మించినటువంటి మోడల్ హౌస్ ఇదే. ఈ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉంది, అంటే పడమర దిక్కు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఏ రూమ్స్ ఉన్నాయి, వాటి యొక్క కొలతలు ఏంటి, ఎంత ఖర్చు అయింది అన్న విషయాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక పెద్ద ఖటాంజనం అయితే పెట్టారు. నైట్ టైమ్స్ ఫుల్ సెక్యూరిటీగా అయితే ఉంటుంది, అలాగే గాలి వెలుతురు కూడా చాలా చక్కగా వస్తాయి. ఇక్కడ మొత్తము మనం చూసినట్లయితే టైల్స్తో కవర్ చేశారు, చూడడానికి అయితే చాలా రిచ్గా కనిపిస్తూ ఉంది. ఈ ఇంటిని కట్టిన మేస్త్రి అలాగే ఇంటి యజమాని చెప్పిన కొలతల ప్రకారం ఇంటి పొడవు 25 అడుగులు అయితే, వెడల్పు 15 అడుగులు. కానీ ప్రభుత్వ నియమాల ప్రకారం ఇంటి చుట్టూ 1 అడుగు అయితే వదలడం జరిగింది. చుట్టూ 1 అడుగు వదిలిన తర్వాత ఇంటి పొడవు 24 అడుగులు, వెడల్పు 14 అడుగులు. ఇక్కడ మనము రైట్ సైడ్ చూసినట్లయితే స్టెప్స్ పక్కనే బాత్రూమ్ అయితే ఉంది. ఇప్పుడు మనము బాత్రూమ్ను చూద్దాం, తర్వాత ఈ బాత్రూమ్ యొక్క కొలతలను కూడా తెలుసుకుందాం. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఈ బాత్రూమ్ మొత్తము కూడా టైల్స్తో కవర్ చేశారు. దీని యొక్క పొడవు 7 అడుగులు, వెడల్పు 5 అడుగులు. ఫ్రెండ్స్, ఇదంతా కూడా హౌస్ యొక్క ముందు భాగము. ఇదంతా కూడా టైల్స్తో సెట్ చేశారు. ఫ్రెండ్స్, లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు హాల్ అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా హాలు. హాల్ పొడవు 10 అడుగులు, అలాగే వెడల్పు 14 అడుగులు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న 2 రూమ్స్లో మొదటి రూమ్ వచ్చేసి కిచెన్, 2వది బెడ్రూమ్. ఈ హాల్ మొత్తము ఒకసారి చూసిన తర్వాత కిచెన్, బెడ్రూమ్ను కూడా మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇదంతా కూడా కిచెన్. కిచెన్ కూడా చాలా చక్కగా ఉంది, టైల్స్ సెలెక్షన్ అయితే చాలా బాగుంది, అలాగే ఇక్కడ సింక్, ఇంకా చాలా కబోర్డ్స్ అయితే పెట్టడం జరిగింది.
ఈ కిచెన్ యొక్క పొడవు 8 అడుగులు, వెడల్పు 6 అడుగులు. ఇక్కడే సైడుకు ఒక విండోను, అలాగే ఈగలు కానీ దోమలు కానీ లోపలికి రాకుండా ఉండటానికి విండోకు వైర్ మెష్ అయితే వేశారు. మొత్తం కిచెన్ అయితే ఈ విధంగా ఉంటుంది. కిచెన్ పక్కనే బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. ఈ బెడ్రూమ్ యొక్క పొడవు 8 అడుగులు, అలాగే వెడల్పు 8 అడుగులు. ఈ ఇంటిని నిర్మించడానికి 8 లక్షల రూపాయలు ఖర్చు అయిందని ఇంటి యజమాని అయితే చెప్పడం జరిగింది. ఇంటి ముందర ఈ స్పేస్ చూస్తే మీకు ఇది 1 సెంటులో కాకుండా ఎక్కువ స్పేస్లో కట్టినట్లు అనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఇది 1 సెంటులో నిర్మించినటువంటి ఇల్లే. ఇక్కడ ఇంటి ముందర కాల్వలైతే ఇంకా రాలేదు, అందువల్ల ఈ ఓపెన్ స్పేస్లో వీళ్ళు బండలైతే పరుచుకున్నారు. ఒకవేళ కాల్వలు వస్తే ఈ బండలైతే తీసేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ 1 సెంటులో అద్భుతంగా పక్కా కొలతలతో నిర్మించినటువంటి మోడల్ హౌస్. ఈ ఇంటి ఎలివేషను అలాగే పెయింటింగ్ కూడా చాలా చక్కగా ఉంది. ఈ హౌస్ యొక్క ప్లానింగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోలో మనము 1 సెంటులో అద్భుతంగా నిర్మించినటువంటి మోడల్ హౌస్ని అయితే చూసేసాము. మరి ఒక మంచి మోడల్ హౌస్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. Thanks for watching.